నాకు తెలుసు మన భారతదేశంలో కూడా ఇలా జరుగుతోందని దీనిని ఇలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కానీ ప్రస్తుతం మీరు మీ స్నేహితుడికో బంధువుకో నేను ఆశ్రమానికి మూడు రోజులు వెళ్తున్నాను అని చెప్పారనుకోండి వాళ్ళు మీ పట్ల సానుభూతి చూపిస్తూ ఎందుకు ఏం జరిగింది అని అడుగుతారు ఏదో మీ జీవితంలో మీరు ఆశ్రమానికి వెళ్తున్నారు కదా మీ గాయాన్ని మాన్పుకోవడానికో సాంతవన పొందడానికో మీ జీవితంలో ఏదో ఘోరమైంది జరిగిండాలి లేదా మీరు ఉండాలి లేకపోతే మీరు ఆశ్రమానికి ఎందుకు వెళ్తారు ఇలాంటి ఆలోచన ఈ సంస్కృతిలో కూడా పాకిపోయింది అసలు ప్రధానంగా మీరు జీవించుంటే అది మొక్కలుగా లేదా మీరు సగం జీవంతో ఉన్నారనుకోండి మీరు సగం జీవంగా మాత్రమే ఉంటే అది ఎంతో ఘోరంగా ఉంటుంది మీలో ఎంతోమంది సైన్స్ క్లాసులకు వెళ్ళుంటారు కదా తప్పకుండా మీరు కప్పల్ని బొద్దింకల్ని కోసి ఉంటారు చేశారా అవి ఎంతో సజీవమైన ప్రాణులు కానీ మీరు కోసేశారు ఎందుకంటే మీరు వాటి గుండె కాలేయం కిడ్నీలు తెలుసుకోవాలి కాబట్టి అప్పుడవి బతికున్నాయి ఇలా సగం బతికుండడం అనేది ఒక టార్చరే మీరు చూశారా ఎప్పుడు ఇలా సగం జీవితంతో ఉండటం అనేది టార్చర్ మానవుల్లో చాలా మంది అనుభవిస్తున్న టార్చర్ ఇది ఎందుకంటే వాళ్ళు సగమే జీవించున్నారు వాళ్లల్లో ఒక భాగం మాత్రమే జీవంతో ఉంది వాళ్ల భౌతికత మానసికత మాత్రమే ఉంది మిగిలింది ఇంకా సజీవం కావాలి సగం జీవించి ఉన్నవారు అన్నింటికీ బాధపడుతూ ఉంటారు వాళ్ళు అజ్ఞానంతో బాధపడుతూ ఉంటారు చదువుతో కూడా అంతే వాళ్ళు పేదరికంతో బాధపడతారు అలాగే సంపద ఉంటే కూడా బాధపడతారు వాళ్ళు ఒంటరిగా ఉన్నా బాధపడతారు ఎవరితోనైనా అనుబంధంలో ఉన్నా బాధపడతారు వాళ్ళకి పెళ్లి కాకపోతే బాధపడతారు సరే పెళ్ళైతే వాళ్ళు వాళ్ళకి పిల్లలు లేకపోతే దానికి కూడా బాధే వాళ్ళకి ఏదో పిల్లలుంటే వాళ్ళొచ్చి మిమ్మల్ని కరుస్తారన్నట్లు అది నిజమే పిల్లలు లేరనుకోండి మీరు దేనికి బాధపడుతున్నారు కాని దానికి కూడా బాధే నాకొక విషయాన్ని చూపించండి ప్రజలు దేనికి బాధపడటం లేదో జీవితంలో ఒక్క అంశం దేనికి లేదు వాళ్ళు దేనికైనా సరే బాధపడతారు వీళ్ళు జీవితాన్నే కాదు మరణాన్ని కూడా అది ఇంకా జరక్కముందే ఏదో అతను ఒక పిరమిడ్ కట్టుకుందాం అనుకుంటున్నాడు ఏదైతే ఉందో ఏదైతే లేదో అన్నింటికీ బాధపడగలరు ఇది మీరు మీరేదో ఒంటరితనంతో బాధపడట్లేదు ఒకరితో ఉండడం వల్ల బాధపడట్లేదు డబ్బు వల్ల బాధపడట్లేదు పేదరికం వల్ల బాధపడటం లేదు మీ బాధకి మూలం మీరు సగం జీవంతో ఉన్నారు మీరు పూర్తిగా జీవించాలనే ప్రయత్నంలో డబ్బు ద్వారా సెక్స్ ద్వారా ట్రెక్కి వెళ్లడము ఆశ్రమంకి రావడము ఇలా ఏదో ఒకటి చేయడం ద్వారా ఎలాగో ఒకలా పూర్తిగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నారు అది ఇంకా జరగడం లేదు ఇక్కడ అక్కడ మీకు జీవితం ఉట్టిపడుతున్నట్లుగా అనిపిస్తుంది కాని మళ్లీ అది కిందికి జారిపోతోంది అందుకని ప్రజలు ఇలా ఎప్పుడూ సగం జీవిస్తున్నప్పుడు భోగాలు అన్నవి జీవితంలో ఎంతో ముఖ్యమైపోతాయి ఎంతో ముఖ్యం అవి లేకపోతే మీరసలు జీవించలేరు విలాసాలు మీ జీవితంలో ఎంతో ముఖ్యమైపోతాయి ఒకవేళ మీరు సగం జీవిస్తూ ఉంటే మీకు తెలిసింది భౌతికత మాత్రమే అయినప్పుడు విలాసాలు మీ జీవితంలో ఎంతో ముఖ్యమైనవిగా మారిపోతాయి మీరు పూర్తి జీవంతో ఉంటే మీరు ఎంత పారవస్యంతో ఎంత ఆనందంతో ఉంటారు ఏ కారణం లేకుండానే ఏ కారణం లేకుండా మీలో ఎంతో పారవస్యం కలుగుతుంది ఒక్కోసారి అది ఎబ్బెట్టుగా కనిపిస్తుంది అసలు భోగాలు అన్న ఆలోచనే ఆవిరైపోతుంది తాగడమో లేదా ఏదైనా వినోదం కోసం చూడడమో అసలు మీ ఆలోచనలోకే రాదు ఎందుకంటే మీరు పూర్తి సజీవంగా ఉన్నారు మీరు పూర్తి సజీవంగా ఉన్నప్పుడు విలాసాలన్నవి మాయమైపోతాయి మీరు అలా సగం చచ్చి బతుకుతున్నప్పుడు సౌఖ్యాలన్నవి ఎంతో ఎంతో ముఖ్యం